सहारा रिफंड पोर्टल सीआरसीएस रीसबमिट पोर्टल मन की अपडेट्स अच्छे वच्चायंडी सो अंदुकनी इमीडियट ऑन द स्पॉट वीडियो पेड़ एलांटि एडिटिंग कानी मॉडिफिकेशन्स कानी डेकोरेशन कानी एम चेयलेदु जस्ट इनफर्मेशन कोसम अर्जेंट वीडियो पेटा इलांट इनफर्मेशन कावे लाइक चेयरें एम डाउट्स उम्मीद कमेंट सेक्शन कमेंटी इलांट अनेक शेयर चेयरें सब्सक्राइब चुस्को नोटिफिकेशन बटन आनकने ये क्षण ये अपडेट वस्तोटी सो मेरे इप्कू नोटिफिकेशन बटनी आनको सो इनफर्मेशन चपेस्ता चूँ मन की एंक ओटीपी रे अने क्वेश्चन मार्कु దానికి ఆన్సర్ ఇచ్చారు సో ఇప్పటికైనా నమ్మండి దయచేసి సహారా బాధితులు ఎవరైతే ఉన్నారో మనీ పే చేసిన వారు మనకి తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఏ వస్తాయి ఇన్ ఫ్యూచర్ దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ బట్ టైం టేకిన్ ప్రాసెస్ అయితే ఉంది సో కాస్త ఓర్పుగా ఉండండి సహనంగా ఉండండి అంతే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు నిన్న వచ్చేసి అప్ టు జూలై 25th 2023 అన్నారు కదా అండి ఈ రోజు ఏమన్నారంటే లాగిన్ డిపాజిటర్ లాగిన్ ఫర్ రీసబ్మిషన్ విత్ టోటల్ క్లెయిమ్ అమౌంట్ అప్ టు 10,000 రూపీస్ సో జూలై 25 లోపు జూలై 25 వరకు ఎవరైతే సబ్మిట్ చేశారో క్లెయిమ్ అప్లికేషన్ నెంబర్ వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే 10,000 అమౌంట్ లోపు ఉన్నవాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు నాకు తెలుసు మరి మేమేప్పుడు అని మీరు కింద క్వశ్చన్స్ అడుగుతారని నాకు తెలుసు అందుకని ముందే చెప్తున్నాను 10,000 పై నుంచి 20,000 లోపు వాళ్ళు 17th నుంచి రీసబ్మిట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఓకేనండి క్లియర్గా చూడండి వీడియో ఒకటికి 4 సార్లు చూడండి మీకే అర్థమవుతుంది లేదంటే సిఆర్సిఎస్ రీసబ్మిట్ పోర్టల్ ఓపెన్ చేయండి ఆల్రెడీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను మళ్ళీ పెడతాను ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ 20,000 నుంచి పైన ఆ పైన ఉన్నవారు 20,001 రూపీ నుంచి ల్యాక్స్లో క్రోర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 27 నవంబర్ 2023 అప్పటి నుంచి కూడా మీరు ఎలిజిబుల్ అన్నమాట రీసబ్మిట్ చేసుకోవడానికి సో ఇదండి అయితే మై డియర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకోసమే ఈ పాయింట్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను స్కిప్ చేయొద్దండి ఫార్వర్డ్ చేయొద్దు జస్ట్ వినండి ప్లీజ్ మీరు ఎప్పుడైతే రీసబ్మిట్ చేస్తున్నారో ఇంకా మళ్ళీ దీని తర్వాత మీకు అవకాశం అయితే రాదు ప్లీజ్ అండి దయచేసి మంచిగా అప్లై చేసుకొని మీ మనీని మీరు సంపాదించుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ చూడండి పోర్టల్లో డెఫిషియన్సీ కోడ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చాడు చూడండి అక్కడ మీకు ఏంటంటే ఈజీగా తెలిసిపోతుంది మీకు అంటే మీ కోడ్ ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దానికి వచ్చే సొల్యూషన్ ఏంటి అనేది థర్డ్ వన్ ఉంటుంది చూడండి డెఫిషియన్సీ కోడ్ డిస్క్రిప్షన్ అని అందులో మనకి కోడ్ ఇచ్చాడు డెఫిషియన్సీ కోడు అలాగే డెఫిషియన్సీ మెసేజ్ కూడా ఇచ్చారు దానికి యాక్షన్ ఐటెం ఏం చేయాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటి మీకు వచ్చింది ప్రాబ్లము సెకండ్ కాలంలో దాని తర్వాత సొల్యూషన్ అనమాట సో దయచేసి ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకొని దీని ప్రకారం మీరు రీసబ్మిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కనుక మీరు రాంగ్ చేశారనుకోండి సో ఇంకా మళ్ళీ మనము కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవ్వదన్నమాట కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనుకొని మీరు ప్రాపర్గా దాన్ని రీసబ్మిట్ చేయండి రీసబ్మిట్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ చేసిన దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నామని సో మళ్ళీ మళ్ళీ కనుక తప్పులు చేస్తే ఇంకా ఎవరు దానికి ఆన్సరబుల్ కాదు మీరే సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఓకేనా అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే తప్పనిసరిగా లైక్ చేయాలి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఓకేనా వాట్సాప్కి టెలిగ్రామ్కి లింక్స్ ఉన్నాయి దానిలో మీరు ఫాలో అవ్వండి ఛానల్స్లో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక ఇమీడియట్గా మీ కొరకు నేను అప్డేట్స్ చేస్తాను అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై నేను మిస్ అండి ప్రసాద్